అంకుల్ మీరు కోయధర అంటే అంటే ఇక్కడ నీళ్ళ ప్రత్యేకత శిలకల కట్టిది. శిలకల కట్ట అంటే ఏమి ఇక్కడ విగ్రహాలు కనపడవు, రెండు పాదాలకు నీళ్లు పారుతా ఉంటాయి. ఆ నీళ్లు తాగినా మంచిదే, ఇంటికి పోయి ఇంట్లో చల్లుకున్నా మంచిదే, పొలం అంటే పొలంలో చల్లుకున్నా మంచిదే. ఈ నీళ్లు బేకే బాటిల్లో కొండపోయి ఇంట్లో చాలా మంది పూజలు కూడా చేసుకుంటారు, దేవుడు పూజలు చేసుకుంటారు. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఈ కొండపై నుంచే వస్తుంది. అంటే అక్కడ ఏమన్నా నది నది ఏం లేదు, ఎప్పుడు పారుతానే ఉంటుంది. అది జల కింద జలాధార కింద బాయి లేదు, బాయి లేదు, కొండ జల కొండ నుంచి వస్తూనే ఉంటది ఎప్పుడు. అదే అమ్మవారు సత్యం, అది అమ్మక్క సారక్క సత్యం వల్ల అమ్మ సత్యం. అంటే ఎండాకాలమైనా కానీ ఎండాకాలం కూడా ఎప్పుడైనా నీళ్లు పారుతా ఉంటాయి కాబట్టి 24 అవర్స్ పారుతూనే ఉంటాయి నీళ్లు. చాలా మంచిది, ఎవరైనా కానీ ఎక్కడెక్కడి నుంచి అయినా కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తెలిసిన వాళ్ళు పట్టుకొని పోయి ఇంట్లో కానీ ఒక చేనులో కానీ ఇక్కడే కానీ ఇంటి కుటుంబాలకు కానీ మంచి చల్లుకుంటారు. ఇక్కడ మేడారంలో అయితే నీ వాటర్ అయితే చూసిన రుచి, ఈ వాటర్ తప్ప ఎక్కడ బాగాలేవు, లేవు, ఎక్కడ ఉండవు ఇలాంటి కృషి. ఎక్కడ ఇది సారక్కది ఒక దార, సమ్మక్కది ఒక దార అని, సారక్క తల్లిది ఒక దార, సమ్మక్క తల్లిది ఒక దార అని రెండు దారులు పారుతూనే ఉంటాయి. చెట్లు మూలికలు గురించి చెట్ల మూలికల గురించి చెప్తుంటాం అన్నమాట. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉండేది, ఎక్కడ రెడ్డిగూడెం.